బలి అండి. కామెడీ అయితే చాలా బాగుంది, ఓవరాల్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. రంగబలి సినిమా భయ్య నన్ను బలి చేసింది భయ్య, ఎందుకంటే హీరోయిన్ నడు మామూలుగా లేదు భయ్య, సూపర్ ఉంది హీరోయిన్ నడు. అయితే ఇక మళ్ళీ నా లవర్ ఎక్కడుందో నేను ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆమె చూస్తారు కదా, చాలా బ్రహ్మాండం ఉంది. ఈ కామెడీ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్ని బాగున్నాయి. కానీ జస్ట్ ఒక మిస్టేక్ జరిగింది భయ్య, ఒక ఈయన సాంగ్ లో ఒక వీణది పెట్టారు, కానీ వీణద ఈపి మీద ఈయన వాయించడం కరెక్ట్ కాదు, హీరోయిన్ నడుము మీద వాయిస్తే బాగుంటుంది. అది నేను డిమాండ్ చేస్తాను. ఎప్పుడైనా కానీ ఎవరో ఈయన వాయిస్తే చేతుల మీద, కాళ్ళ మీద, ఈపి మీద కాదు, హీరోయిన్ మీద నడుము మీద వాయిస్తే బాగుంటుంది. అది రంగబలి అండి. చెప్పండి, ఎలా అనిపించింది? చాలా బాగుంది, సందేశాన్ని ఇచ్చారు, మంచి సందేశాన్ని ఇచ్చారు. ఎలా అయితే జనానికి కనెక్ట్ అవుతుందో అలా చూపించారు. యాక్టింగ్, నాగశౌర్య యాక్టింగ్ కానీ, అందరి యాక్టింగ్ చాలా బాగుంది. నాగశౌర్య కొత్తగా ఉంది, ఇది చాలా బాగుంది. అమ్మారు అందులోనే కదా చూపించారు, ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ అవన్నీ ఉంటాయి కదా, సెకండ్ హాఫ్ లోనే అసలు స్టోరీ అంతనే చూపించారు కదా, చాలా బాగా కొత్తగా అంటే జనానికి ఏ విధంగా కనెక్ట్ కావాలో అలా చూపించారు. మంచిగా చెప్తే జనం వినరు కదండి, అలా చేసి చూపించాడు. బాగుందండి, కామెడీ కానీ, సాంగ్స్ కానీ, సెట్టింగ్స్ కానీ, నేచురాలిటీ అంతా చాలా బాగుంది. ఫ్రెండ్ అసలు అసలు ఆయన చేసే కామెడీకి అయితే మాత్రం నవ్వు ఎంత ఆపుతున్నా ఆగలేకపోతున్నా అంత, చాలా బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఒక సాంగ్ అయితే మాత్రం చూస్తాం, బాగా ఎంజాయ్ చేస్తారు పూనకల అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటి అంటే రంగబలి అనే టైటిల్కి సినిమాకి సంబంధం అండి, లింకు కత్తికి గుండికి లింక్ ఎలాగో ఆ రంగబలి అనే టైటిల్కి సినిమా చూసిన వాళ్ళందరూ రంగబలే అంటారు అనమాట. సినిమాలో లాస్ట్ టైటిల్ కూడా అంత రంగబలే అంటారు. ఇంకా హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ కానీ, వాళ్ళు ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అది బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే నాన్ సెంటిమెంట్ కూడా బాగుంది, ఎక్కడ లేగలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ అంతా అసలు రంగబలి అనేది ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ ఒక 20 నిమిషాల స్టోరీ ఉంటుంది. చాలా బాగా నీట్గా తీస్తారు, డైరెక్షన్ కూడా బాగుంది. ఇంకా నాగశౌర్య గారి విషయంకి వస్తే ఇప్పుడు దాకా ఉన్న లుక్స్ అంటే అంతకుముందు మనం సంతోష్ జాగలమూడి గారి డైరెక్షన్లో లక్ష్య మూవీ చూసాము, 6-ప్యాక్ అదిని. ఇందులో ఏంటంటే ఇంకొంచెం స్లిమ్గా ఉండి లుక్స్ బాగున్నాయి, డిఫరెంట్ లుక్స్ బాగా. మూవీ అయితే చాలా బాగుంది, అంటే సోలోలో చూడడమే బెటర్ ఇంకా ఫ్యామిలీతో కంటే. మూవీలో కామెడీ అయితే చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంది సత్యది. ఇంకా లాస్ట్ 10 మినిట్స్లో సప్తగిరి కామెడీ చాలా బాగుంది. ఇంకా నాగేశ్వర యాక్టింగ్ కూడా బాగుంది, కాకపోతే బాడీ బాగా మెయింటైన్ చేశాడు. ఇంకా అంటే అంత చెప్పలేము, చెలో సినిమా అయితే చాలా బాగుంటుంది తెలుసు మనకి, ఈ మూవీ అయితే జర యావరేజ్ అనుకోవచ్చు. ఈ సినిమాతో ఖుషీ సీన్స్ ఉన్నాయి, కాకపోతే అంత కనెక్ట్ అవ్వాలి, ఎవ్వరు ఏమంత మాట్లాడుకోలేదు దాని గురించి, ఏదో 2-3 సెకండ్స్ ఉంది అంతే మూవీ. మూవీ అయితే యావరేజ్ మూవీ, ఫ్యామిలీతో వెళ్ళొద్దు, సోలోగా వెళ్తే బెటర్, ఎందుకంటే రొమాన్స్ సీన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే సోలోలో అయితే వెళ్ళదు. భయ్యా ఇప్పుడే రంగబల్లి చూసాను భయ్యా, నాగశౌర్య అది 6-ప్యాక్ కాదు భయ్యా, రైల్వే ట్రాక్ భయ్యా, సినిమా చాలా బాగుంది. అప్పబ్బా సీన్ చూస్తుంటే కొన్ని విజువల్స్ మైండ్ లోంచి వెళ్ళట్లేదు భయ్యా. నిజంగా నాగశౌర్య నీకు పెళ్ళైనా సరే పదులు తగ్గలేదు, నువ్వు సూపర్, నువ్వు అలాగే కీప్ గోయింగ్ అని కీప్ మెయింటెన్, సేమ్ అదే తీరు ఉండాలా అబ్బా స్టైల్ కానీ. అదేంటి భయ్యా హీరోల ఎంట్రీ అవ్వగానే అమ్మాయిలందరూ వా ఓహో వచ్చాడు అన్నట్టు చూస్తున్నారు భయ్యా. కానీ అటువంటి చూస్తున్న మా సింగిల్స్ చాలా బాధపడుతూ ఉంటారు భయ్యా, అయినప్పటికీ నాగశౌర్య క్రెడిట్స్ కొట్టేశాడు. సో నిజంగా సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది. నిజంగా నాగశౌర్య గురించి ఎంత చెప్పినా తక్కువ భయ్యా, మాటలు రావట్లేదు భయ్యా. ప్రతి సినిమాకి కొత్త కొత్త టాలెంట్లే, కొత్త కొత్త అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నాడు, రోజు రోజుకి ఇళ్ళల్లో దాటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు భయ్యా. నాగశౌర్యనే నెక్స్ట్ నువ్వు ప్యాన్ ఇండియా సినిమా తీయాలి, అంతే ప్యాన్ ఇండియా తీయాలి. ఎన్నాళ్ళు ఇంక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటావన్నా, వెళ్ళిపోన్నా ప్యాన్ ఇండియాకి, నీ రైట్స్ అవ్వన్నా. సో స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఇకపోతే సత్య గారు కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ భయ్యా, మామూలు కామెడీ కాదు. ఆ విజువల్స్ ఎటు చూసినా సరే నవ్వు, ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటూనే ఉంటారు, చాలా రోజుల దాకా మంచి నవ్వు అయితే నవ్వు. ఇకపోతే సెకండ్ హాఫ్లో కానీ కొన్ని కొన్ని విజువల్స్ ఏంటంటే మన అప్పుడు ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఖుషీ సినిమా చూసాను, బ్లాక్ బాస్టర్ మూవీ ఖుషీ మూవీగా ఆ నడుము సీను సేమ్ యాస్టిస్ దింపారు భయ్య, ఇందులో కూడా సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేశారు. సో బ్లాక్ శారీలోని నిజంగా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది, ఎవరు మిస్ అవ్వద్దు. మార్కెట్లోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం మనసు గుచ్చుకుంటాయి, అటువంటి గుచ్చుకున్న సినిమాల్లో రంగబలి సినిమా ఒకటి. సో ప్రతి ఒక్కరు రండి అని మనస్ఫూర్తిగా సినిమా చూడాలని కోరుకున్నాను. కాన్సెప్ట్ గురించి నేను చెప్పను భయ్య, కాన్సెప్ట్ గురించి చెప్తే ఇంకా మీరు ఎక్కడ చూస్తారు సినిమా, సినిమా చూడండి అంతే. వామ్మో వామ్మో ఏందయ్యా
ఏంది నీ ఎనర్జీలో ఈ రంగపల్లి ఏంది సినిమా ఏంది ఇంత రత్స అవడం ఏంది ఏంది సూపర్ డూపర్ ఇట్టు కొట్టేసామన్న ఒకటైతే ఫస్ట్ చెప్తాను ఎందుకంటే ఇట్టు కొట్టే కాబట్టిగా ఇట్ అని చెప్పుకోవాలి ఏదైనా నిజం ఒప్పుకోవాలి మన మనసులో ఏదున్నా కూడా సినిమా హిట్ సినిమా కాబట్టి మంచి సినిమా నాగేశ్వర అన్న మరోసారి ఇట్టుతోటి నిరూపించుకున్న నీ టాలెంట్ అనేది ఆ బాడీ ఏంది ఆ కట్అవుట్ ఏంది ఆ ఫైట్లు ఏంది ఆ సాంగ్లు ఏంది అయ్యో వామ్మో మామూలుగా కాదు అయ్యో ఒక రేంజ్లో ఇచ్చి పడేసాను కదా ఏదేమైనా మంచి సినిమా కాబట్టి సినిమాలో సాంగ్స్ అన్న ఒక్కొక్క సాంగ్ ఇనసొంపు అంటారు కదా ఇనసొంపుగా ఉండే ప్రతి సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ కెమెరామ్యాన్ గారి పనితనం అయితే ఇంకా చూపించేసింది అన్న సినిమాలో ప్రతిది హైలైట్ అన్న సినిమా ఎందుకు హైలైట్ అంటున్నంటే కెమెరామ్యాన్ గారు పర్ఫెక్ట్ చేశారు అలాగే డైరెక్టర్ గారు పర్ఫెక్ట్ అంటే ఒక స్టోరీ తగ్గట్టు ఒక హీరోని ఎంచుకోవడంలో గుడ్ చాలా గుడ్ నాగేశ్వర అన్నకే ఈ స్టోరీ ఇంకా ఎవ్వరు చేయలేరు నాగేశ్వర అన్న అయితేనే ఈ ఈ సినిమాకి పర్ఫెక్ట్ అందుకనే సినిమా హిట్ అయింది వండర్ఫుల్ ప్రొడ్యూసర్ గారికి అయితే నిజంగా అబ్బా కలెక్షన్ సార్ మామూలుగా లేవు కలెక్షన్ సూపర్ కలెక్షన్లు అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పేసి ఆర్ఆర్ చెప్పేసి ఎవ్రీథింగ్ ఇంత మంచిగా ఉండడానికి కారణం ఏంటంటే అన్న మా నాగేశ్వర అన్ననే సూపర్గా చేసిండు యాక్టింగ్ మాత్రం అలాగే హీరో హీరోయిన్ అమ్మ ఇది చెప్పా నేను చెప్పా నువ్వు అడిగినా కూడా నేను చెప్పా ఏం నేను చెప్పా నువ్వు హీరోయిన్ గురించి అడుగుతావు నేను చెప్పకో హీరో హీరోయిన్ మధ్యలో ఉండే అయ్యా సీన్లు మామూలుగా లేవు సీన్లు ఆ సీన్ల కోసం అయితే నేను పిచ్చా బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నమాట ఆ కెమిస్ట్రీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ఎఫెక్షన్ అంటారు కదా అదంతా చాలా బాగుంది అలాగే సత్య గారు సత్యనా నా కామెడీ మామూలుగా చేయలేదు సూపర్గా చేసిన కామెడీ నాకు ఇచ్చి పడేసిన చాలా బాగుంది నాకు సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఫుల్ అన్న ఫుల్ ఎంజాయ్ చేసిన అన్న ఇక సెకండ్ హాఫ్ వస్తా ఉంటే ఇక అదంతా బాగా అనిపించింది నాకు సూపర్గా నచ్చింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పక్కన పెడితే సినిమా మాత్రం చాలా బాగుంది ఒక మంచిగా ఫ్యామిలీతో వచ్చేసి చక్కగా చూడొచ్చు అంటే నమస్కార్ అన్న ఎన్ని ఇటు సినిమాలు కొట్టినా ఫ్యామిలీతో వచ్చేసి చూడొచ్చు అనమాట కానీ ఈ సినిమా అంతకు మించి ఉంది ప్రతి ఒక్కరు రంగపల్లి సినిమా మాత్రం మిస్ కాకండి ఎందుకంటే ఇది మిస్ అయిన నాకు లైఫ్లో ఏదో మిస్ అయిన చిన్న కొరత ఉంటుందన్నమాట అలాంటి కొరత ఉండదు అంటే రంగపల్లి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి మీ లైఫ్లో ఇక జిల్ 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 అనమాట బాగుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ చాలా బాగుంది అన్న సినిమా బ్రో రంగపల్లి మామూలుగా లేదన్న సినిమా నాగశౌర్య సినిమా వేరే లెవెల్ వచ్చింది మా కాన్సెప్ట్ ఏంటంటే మన సొంతూరులో మనకి ఎంతైతే పవర్ ఉంటుంది అంత యాటిట్యూడ్ చూపిస్తాం మనకున్న స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి తీసే సినిమా చాలానే చాలా బాగా నచ్చింది నాకు ఆ మూవీలో చూపించే ఎమోషన్స్ ఆ కామెడీ సీన్స్ ఆ వేరియేషన్స్ చాలా క్యారీ ఫార్వర్డ్లా బాగా తీసుకెళ్ళచ్చు కానీ ఇంకా కొంచెం తీసుండొచ్చు అని నా ఒపీనియన్ అయితే ఇంకొంచెం ఏదైనా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది వేరే లెవెల్ ఉండేది దీంట్లో యాక్టర్స్ కానీ ఆ సత్య అన్న కామెడీ అయితే ఉంది బ్రో పగిలిపోతాయి బుగ్గలు పగిలిపోయేలాగా ఉన్నాయి ఆ కామెడీ ఆయన చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటాను నేను నాకు తెలిసి చాలా అంటే చాలా బాగా చేశాడు ఆయన ఇంకోటి మన నాగశౌర్య అన్న ఏం తిన్నావు అయ్యా నువ్వు అసలు పొట్టలు పెరిగిపోతున్నాయి మాకు ఏం చేసావు పెరగట్లేదు బాడీ ఏమో సిక్స్ ప్యాక్లు పెంచేస్తున్నావు నువ్వు వేరే లెవెల్ అన్న ప్రతి ఒక్క యూత్ ఇలాంటి సినిమా చూసి కొంచెం ఇన్స్పైర్ అవ్వాలి దీంట్లో చూపించేది ఏంటంటే మనం ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు మనం ఉన్న ప్లేస్లోనే ఏదైనా చేస్తూ బతకచ్చు అని చూపించారు అది బాగా నచ్చింది నాకు ఎందుకంటే చాలామంది పుట్టింది ఎక్కడో పెరిగేది ఎక్కడో ఉద్యోగం చేసేది ఎక్కడో అన్న దీనికి దానికి సంబంధమే ఉండదు మనం ఉన్న చోటే ఉంటూ చాలా చేయొచ్చు అని చూపించారు సినిమాలో నాకు అది చాలా నచ్చింది మెయిన్గా చెప్పాలి మన ఖుషి మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్కి డ్యాన్స్ చేస్తారన్న జానీ మాస్టర్ మన సౌర్య అన్న ఇచ్చి పడేశారు ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు సీట్లు ఒక్కడ కూడా లేదన్న థియేటర్ అంతా గోల 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 స్టార్టింగ్ నుంచి అయితే ఎంత గోల చేశారో దానికి డబల్కి డబల్ 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 చేశారు చాలా వచ్చింది ఖుషీన్ సీన్ రిపీట్ చేయడం అనేది వేరే లెవెల్ అన్న నిజంగా నాకైతే బాగా నచ్చింది ప్రతి ఒక్కటి థియేటర్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ హీరోయిన్ కొరుక్కు తినేలా ఉందన్న అందుకే ఏం చెప్పట్లేదు మళ్ళీ ట్రోల్ చేసుకుంటారు కదా కాబట్టి ఏం చెప్పట్లేదు చాలా నేచురల్గా చేశారు ఆవిడ అందుకే అందరు యాక్టర్ బాగా చేశారని చెప్పాను మళ్ళీ ఇంక్లూడింగ్ హీరోయిన్ సెపరేట్ చేస్తే బాగోదని చెప్పలేదు కానీ ఫైట్ అదే చెప్తున్నానన్న ఏం తిన్నావయ్యా అని అడుగుతున్నా డైరెక్ట్ ఆయన్ని ఎందుకు అంటే ఆయన ఆ ఫైట్లకి కొడుతుండే గాలి ఎగురుతుండే ఆయన ఆ ఫైట్లు ఆ చూపించడం కానీ చాలా బాగా వచ్చిందన్న నాకు అంటే ఇది నా పర్సనల్ ఒపీనియను నాకు నిజంగా చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే మన మైండ్ సెట్ ఎలా ఉన్నా కూడా ఇలాంటి సినిమాలు తీసుకోగలం అనే లాంటి సినిమా ఏదో చిన్న తొక్కలో లోషరీ తీసుకొచ్చి ఇంతపడు సాగదీయలేదన్న ఒక మంచి కంటెంట్ తీసుకొని తీసుకొచ్చారు మన ముందుకి ప్రతి ఒక్కడు హిట్ పడినట్టే అన్న నిజంగా నా వర్షన్లో అయితే చాలా బాగా నచ్చింది థియేటర్కి వెళ్ళి చూడండి భయ్యా అరుపులే థ్యాంక్ యూ చెప్పాను చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానన్న అయితే నాగశౌర్య కెరియర్లో ద బెస్ట్ మూవీ అన్నమాట ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ కామెడీ సత్య గారు కామెడీ అండ్ నాగశౌర్య గారిది ఆయన కూడా కామెడీ చేస్తాడు ఈయన కూడా కామెడీ చేస్తాడు నవ్వలకి చేస్తాను అన్నమాట ఫస్ట్ హాఫ్ అంతా అంత బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు ఒక మాస్ లెవెల్లో ఒక ఫైట్స్ అండ్
వేర్ వెలిసిన ఎలివేషన్స్ అన్నట్టుగా క్లైమాక్స్ వరకు కూడా అంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ అంతా మాస్ అండ్ ఫైట్స్ తో జరుగుతుంది. చాలా చాలా బాగుంది. నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా రోజుల తర్వాత నాగశౌర్య ఫుల్ ఫెచ్డ్ గా చాలా ఎంటర్టైన్మెంట్ గా నటించాడు. అలాగే హీరో అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ అని సత్య గారు కానీ మెయిన్ సత్య గారు నాగశౌర్య గారు పెద్ద అసెట్ మన సినిమాకి. ఫస్ట్ హాఫ్ అంతా సత్య లేపితే సెకండ్ హాఫ్ అంతా హీరో తనే కాబట్టి తనే లేపుకున్నాడు. చాలా బాగుంది. అలాగే మన దసరా విలన్ చేసిన తన కూడా విలన్ తన కూడా ఇరగ తీసాడు అనమాట. క్లైమాక్స్ వచ్చింటే క్లైమాక్స్ మంచి ట్విస్టులు ఉంటాయి. అది కూడా చాలా చాలా బాగుంది. అంటే చాలా రోజుల చాలా తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మన నాగశౌర్య. అలాగే సినిమా కూడా అలాగే ఉంది. డైరెక్షన్ కానీ లాగేం లేదండి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా మీరు బాగా హై ఎక్స్పెక్టింగ్ చేస్తారు, ఎందుకంటే అంత కామెడీ అంత ఎంటర్టైనింగ్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి కొంచెం సీరియస్కి వెళ్తాం వల్ల కామెడీ కొంచెం తక్కువ అవుతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం లాగ్ కింద అనిపిస్తుంది. తప్ప సినిమాలు ఎక్కడ లాగలేదండి. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చెప్తాను కదా నాగశౌర్య హిట్ కొట్టాడు అన్న. చాలా రోజుల తర్వాత నాగశౌర్య ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. అదొకటి జానీ సాంగ్ ఒకటి రిమిక్స్ చేయరు. కుసి సీన్స్ కూడా రిమిక్స్ చాలా రిమిక్స్ చేసినట్టు లేవు. బట్ ఏంటంటే మనం చూసినంత చెప్పి చాలా అంటే ఇలాంటి హీరోలు బాగా సెట్ అవుతాయి. బాగా డైరెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. బాగా సెట్ చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా వస్తుంటే నవ్విస్తుంటే ఏదో ఎంటర్టైన్మెంట్ గా మనకు పాత్ర పరంగా పోతుంటాయి. మెయిన్ ఏంటంటే మనకి నాగశౌర్య నా భుజాల మీద వేసుకుంటే సినిమాని ఫస్ట్ హాఫ్ అంతా సత్య గారు వేసుకుంటే సెకండ్ హాఫ్ అంతా నాగశౌర్య వేసుకుంటే మొత్తం సత్య నాగశౌర్య అన్న మొత్తం చెప్తున్నాను. వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసిన మొత్తం కేరళ హ్యాండిల్ చేసిన డైరెక్షన్ కూడా యాక్సెప్ అనమాట. మొన్న సామదూరం సినిమా చూశారు కదా ఆ రేంజ్ ఆఫ్ సినిమా ఉందన్నమాట ఇదనమాట. చాలా చాలా బాగుంది సినిమా. సూపర్ రంగపల్లి సినిమా. థ్యాంక్ యూ.